తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలో ఉంటాయి ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఒక విచిత్రమైన స్థితి అష్టమంలో ఆయన రాహు యొక్క సంచారం సహజంగా అష్టమ రాహు అని పేరు చెప్పగానే అందరికీ కూడా వెంటనే సమస్యల యొక్క లిస్టు గుర్తొస్తూ ఉంటుంది కిరాణా షాప్కి వెళ్ళి లిస్టు తీస్తాను సరే ఆ టైపులో అష్టమ గ్రహాలు ఏముంటే అవే ఇబ్బంది పడతాయి శాస్త్రం జ్యోతిషంలో కూడా అంతే రిప్ అష్ట రిగతశ్ శరా శిరస్తద్భేషయుగ్ అంటాడు అష్టమంలో ఉన్నటువంటి ఆ గ్రహాలు అట్లాంటి ఇబ్బందిని సృష్టించే గ్రహాలు అయితే ఇక్కడ రాహువు శరీర బాధ చతుష్పాద జంతువుల వల్ల బా బాధ ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులు సృష్టించాలి శని అర్ధాష్టమంలో ఉన్నారు శని మొత్తం సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమంలో ఉన్న కారణంగా ఆయన శరీరంలో మనకి గతంలో కనుక వాత మూలంగా ఇబ్బందులు ఉంటే అవి దాంతో ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంది మానసికంగా కష్టాలని అంటే అంతా బాగున్నా ఏదో నాకేదో ఇబ్బందిగా ఉంది అనేటువంటి భావనని సృష్టిస్తూ ఉంటాడు అలాగే శరీరం పుష్టిని కోల్పోయేటువంటి లక్షణాలు సృష్టిస్తూ ఉంటాడు ఇన్ని ఉంటే పక్కన ఒక గురువు మాత్రం సంవత్సరం అంతా కూడా రేబై మీకు ఆ సమస్యలు నేను చూస్తే జాగ్రత్త పెడతాను మీరు జాగ్రత్తగా ఉండి నేను జాగ్రత్త చేసి పెడతాను మీకు నేను ఉన్నాను కదా అని భరోసా ఇస్తున్నట్టుగా నడుస్తోంది తులారాశి వాళ్ళ గురుబలం మామూలుగా ఉందా లేదండి చాలా విశేషంగా ఉంది సమస్య లేదు ఈ నేపథ్యంలో ఒక్క గురువు యొక్క సంచార ప్రభావం చేత మీకు బుద్ధి వికాసం బాగా పెరుగుతుంది రే ఈ పని మనది కాదు ఇది మన పరిధిలో పని ఇట్లా చేసుకుందాం రోజువారి పనుల మీద దృష్టి పెడదాం కొత్త విషయాలకు వెళ్ళొద్దు కొత్త సమస్యలు తెచ్చుకోకూడదు అనేటువంటి ఆలోచన శక్తిని గురువు యొక్క సంచార ప్రభావం చేత మీరు పొందే అవకాశం వస్తుంది అలాగే మరి బంధువర్గం కూడా వాళ్ళు సహకారం చేద్దాము వద్దు అనేటువంటి ధోరణిలో ఉన్నా మీరే వాళ్ళని మీ వైపు తిప్పుకొని దానికి తగ్గట్టుగా మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా స్వయంగా నిపుణులు చేసుకుంటూ నష్టాలను నిరోధించుకునే అవకాశం ఉంటుంది ఇందాక చెప్పే కదండి వాతం వాత సంబంధమైన అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాతర పాటించాలి అలాగే ఆరోగ్య సమస్యలైనా కుటుంబ సమస్యలైనా గత సమస్యలే ఇప్పుడు ఉంటాయి కానీ కొత్తగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఏమండి కేవలం శని రాహులు బాగుండకపోయినా గురువుతో అన్ని ఫలితాలు చెప్పచ్చా అంటే చెప్పచ్చు ఇక్కడ శని రాహులు కూడా వీళ్ళ యొక్క ప్రభావం చేత వీళ్ళు ఎక్కువ గ్రహాలు ఈ సంవత్సరం ఆ సినిమా మీద ఫోకస్ చేస్తూ ఉండేటువంటి సందర్భాల్లో మరి ఆయన సక్సెస్ఫుల్గా చక్కగా మరి పనులు పూర్తి చేసుకుంటూ ముందు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే అన్ని పనులు కూడా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ముందుగానే పసిగట్టి ఆ సమస్యలు తీర్చుకుంటూ ముందు వెళ్ళే అవకాశం వస్తుంది ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పడించే అవకాశం వస్తుంది ఆదాయం రెండు వేయం ఎనిమిది రాజపూజ్యం ఒకటే అవమానం అయ్యదు తులారాశి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళు మరి శని రాహుల యొక్క సంచారం బాగుండప్పటికీ కూడా ఆ ఫలితాలని చాలా మటుకు సరి చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నంలో సక్సెస్ఫుల్గా కృషి చేసే అవకాశం వస్తుంది బుద్ధి వికాసం బాగా పనిచేస్తుంది ప్రధానంగా బుద్ధి బాగా పనిచేస్తున్నప్పుడు ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు ఏ పని చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి ఏ పని చేస్తే లాభాలు వస్తాయనేటువంటి దృష్టి బాగా పెరుగుతుంటే ఇంకా సమస్యలను తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా స్నేహంగానే అందరితోనూ కూడా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందుతారు ఫైనాన్స్ వ్యాపారులు షేర్ వ్యాపారులు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది నక్షత్రం వాళ్ళకి విశేషాలు ఏంటంటే మిత భాషణ ఓర్పు ప్రదర్శించి ఎన్నో రకాలైనటువంటి చికాకులు దాటవేసే అవకాశం ఉంది బంధువర్గం స్నేహవర్గం బాగా సహకరిస్తారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో నష్టాలను నివారించే అవకాశం ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం బాగా పెరుగుతుంది కొత్త కొత్త గృహోపకరణాలు కొనుగోలు సాధన చేస్తారు అలాగే బంగారం వెండి వంటి ఆభరణాల కొనుగోలు జరుగుతుంది కొన్నిసార్లు దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది విశాఖ ఒకటి రెండు మూడు పదాల వారికి విశేషాలు ఏమిటంటే మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది పెద్దలు వారి అలవాట్లు ఇతరులకు ఇబ్బందికరమై భార్యాభర్తలకు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య మధ్యలో కలహాలు వచ్చే అవకాశం వస్తుంది అంటే భార్యాభర్తలకు పిల్లలకి పిల్లలకి భార్యాభర్తల మధ్యలో కలహాలు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో కలహాలు ఇలాగా కుటుంబ సమస్యలకి బాగా అవకాశం వచ్చే అవకాశం ఉంది ఆహారం విషయంలో మాత్రం సంతృష్టిగా ఉంటూ ఉంటారు ఇక్కడ స్వాతి నక్షత్రం వాళ్ళేమో గృహోపకరణాలు వస్తువులు కొనుక్కునే అవకాశం వస్తుంది బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది కొన్ని ప్రాంతాల్లో దూర ప్రాంతాలకు విహారం కోసం వెళ్ళే అవకాశం వస్తుంది విశాఖ నక్షత్రం వాళ్ళకేమో మానసికంగా క్షోభ పెరుగుతుంది పెద్దలు వారి అలవాట్లు ఇతరులకు ఇబ్బందికరం అయ్యి మరి భార్యాభర్తలకు తల్లిదండ్రులకి పిల్లలకి సాక్ష్యత తగ్గే అవకాశం వస్తుంది ఇది గమనించుకుని దీని తగ్గట్టుగా విశాఖ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది ఈ రాసి చెందినటువంటి స్త్రీలకి విచిత్రమైన స్థి స్థితి ఉంటుంది బుద్ధి వికాసం సందర్భానుసారంగా నడవదు ఉద్యోగ విషయంలో శ్రమ చేసే పనులు పూర్తి చేసిన గుర్తింపు అందదు వ్యాపారంలో ఉండే స్త్రీలకు సానుకూల స్థితి తక్కువ కుటుంబ వ్యవహారంలో అంతా శుభపరిణామాలే ఉంటాయి గర్భిణీ స్త్రీలు గురుబలం బాగుంది కావున అన్ని రకాలుగా ముందు జార్చర్లు పాటించి సక్సెస్ అవుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం మరి తులారాశి కదండి అర్ధాష్టమ శని అష్టమరాహు ఉన్నారు కదా వీటిని దృష్టిలో పెట్టుకుని ఓం నమో భగవతే పంచవదనాయ మహాబల ప్రచండాయ మహాభీమపరాక్రమాయ సకల బ్రహ్మాండనాయకాయ సకల భూత ప్రేత పిశాచ షాకిని ఠాకిని యక్షిణి పూతన మహామారి సకల విఘ్న నివారణాయ సకల శత్రు సంహారణాయ స్వాహ ఈ మంత్రాన్ని బాగా పఠిస్తూ ఉంటే శనికి స్వామి వారి బాగా ప్రీతి అందువలన మీకు సమస్యలు బాగా దూరం అయ్యే అవకాశం వస్తుంది శని రాహుల్ నిమిత్తంగా ఏప్రిల్లోనూ నవంబర్లోనూ ఒకసారి జపాలు చేర్చుకోవడం మంచిది మీరు దగ్గరుండి జపాలు చేసుకుంటూ ఉండండి మీరు ఎక్కడో ఉండి జపాలు చేయించుకోవడం మంచిది కాదు షణ్ముఖ ఆరుముఖాల రుద్రాక్షంగా ధరిస్తే అధికంగా మానసిక ఒత్తిడి నిరోధించే అవకాశం వస్తుంది రోజు శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి పదకొండు సార్లు దుర్గా సప్త శ్లోకి పారాయణ చేస్తే అది కూడా మీకు కుదిరిందా సూర్యాస్తమ సమయంలో కనుక చేస్తే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది అందువల్ల ఈ తులారాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా చాలా